తిరుపతికి గుండు కొట్టించుకుంటాను దేవుడా. సరే ఇంకెందుకు లేట్, మా జాతిరత్నాలను పిలిచేద్దామా? లెట్ మీ ఇన్వైట్ అవర్ జాతిరత్నాలు. నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిట పట్ట. ఈ ఫ్లోర్ మనది, ఈ ఫంక్షన్ హాల్ మనది, మన ఇద్దరు కలిసి చేద్దాం. ఒరే ఒరే, ఈ ఒక్క రోజు మీరు విడిపోండిరా, అంటే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కలిసిపోతే కలిసిపోండి. ఎందుకు? నేను మీరు కలిసిపోతే గుండు కొట్టించుకుంటాను అని. ఒరే వద్దురా, ప్లీజ్ రా, విడిపోండిరా. విడము కాదురా, నువ్వు ఫస్ట్ హ్యాండ్, నువ్వు సెకండ్ హ్యాండ్, గుర్తుంచుకోండి. అన్నదమ్ముల మధ్య ఎన్ని కాస్. ఒరే మీ నాన్న రెండో భార్య కొడుకుడా వీడు? కొడుకుడారా? ఫంక్షనల్ మరి ఎలా రెండు భాగాలు చేస్తామో? అవసరం లేదు, నా తమ్ముడు తీసుకుంటాడు, మా అన్న తీసుకుంటాడు, నా తమ్ముడే తీసుకుంటాడు. తీసుకో అన్నయ్య, నీ కోసం ఇచ్చేస్తున్నాను. మీరు కలిసిపోయారు, భార్య ఉంది. ఇంతకీ మీతో వచ్చిన జాతిరత్నాల పేర్లు ఏంటి చెప్పండి. నీ పేరు చెప్పరా? శ్రవణ్. శ్రవణ్. జగదీష్. జగదీష్. చెప్పమ్మా మన పేరు. గీతిక. గీతిక. అబ్బా, చాలా రోజుల తర్వాత ఒక ఆడపిల్ల కూడా వచ్చింది స్టాండప్ చేయడానికి గట్టిగా చప్పట్లు. మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా. నువ్వెన్ని చెప్పినా సరే, ఈ రోజు వాళ్ళందరూ కలిసి కట్టుగా స్టాండప్ చేస్తారు. మీ ఇద్దరం కలిసి వాళ్ళతో చేస్తాం, వచ్చిన చెక్ ఇద్దరమే పంచుకుంటాం. వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి. విడగొట్టాలంటే నన్ను కాపాడేవాడు రావాలి. ఇంకెవరు? గుమస్తా. ఏ చికిస్తా గుమస్తా. ప్రసాద్. పాపా చూడరా, నేను చూస్తున్నాను, నువ్వే పట్టించుకోవట్లేదు. నేను అనింది వాళ్ళిద్దరు కలిసిపోయారు చూడరా. కలిసిపోయారా? పాప క్రికెట్ లో సిక్స్ కొట్టదు, కిస్ గేలు. వాళ్ళు కలిసిపోతే గుండు కొట్టించుకుంటానని తిరుపతి దేవుడికి ప్రామిస్ చేశాను. వాళ్ళు నిలాగోలాగా విడగొట్టు. పాప కలపాలంటే కష్టంగా నిడగొట్టడం సేపు, ఇంటికని సేపు విడగొట్టేస్తా. సరే పాప, ఈ డ్రెస్ చందమామలా ఉన్నావు. పోరా. పాప నువ్వంటే పోయేనా మళ్ళీ తీసుకొస్తారు, నన్ను పోతే మళ్ళీ తీసుకురారు. అంత గొప్ప ఆర్టిస్ట్ ని కాదు. తమ్ముడు నేను కలిసిపోయాము, ఇక మా మధ్యన గొడవలు లేవు, పంతాలు లేవు, అంతా స్నేహబంధమే. మా ఇద్దరు కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. ట్రూ 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 ట్రూ. పోయి తమ్ముడికి నాకు టీ తీసుకురారా. ఒరే గుమస్తా, ఇందులో ఏంట్రా ఇంత చక్కెరేసావ్? షుగర్ చాలా ఉంది ఇందులో. మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చాను, మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చాను అయ్యా. అంటే గుమస్తా, వాడికి షుగర్ ఉందని తెలిసి షుగర్ ఎక్కువ వేసి వాడిని చంపేసి ఫంక్షన్ హాల్ లాకిద్దాం అనుకున్నావా? నువ్వు నాకు గుమస్తావు రా. షుగర్ ఎక్కువ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? కాలు తీసేస్తారు, తర్వాత అన్ని తీసేస్తారు. ఒరే నీతి లేని కుక్క, నీకు నేను జీతం ఇచ్చి శాలరీ ఇస్తే షుగర్ ఎక్కువేసి నన్ను చంపేద్దాం అనుకున్నావురా? పాప ఇప్పుడు చెప్తున్నాను, వీడు నా తమ్ముడుగా, వీడు నా సెకండ్ హ్యాండ్ గాడు. అదే పాప ఇప్పుడు చెప్తున్నాడు, వీడు నా అన్నే కాదు. నువ్వు జుట్టు తప్ప ఏమన్నా పట్టుకోరా, అరగుండో. దమ్ముంటే నా జుట్టు పట్టుకోరు, నీకు అందదు. ఎక్కడ ఉందిరా నా బొచ్చులో బొచ్చు అక్కడ? అందుకేరా పట్టుకో. ఇంత మాట అన్న తర్వాత నేనేం చేస్తాను తెలుసా? ఏం చేస్తా? వెళ్ళి కూర్చుంటా. ఇంత మాట నాకు నేనేం చేస్తాను తెలుసా? ఏం చేస్తా? నాకేమో తక్కువ ఉన్నాయా? నేను వెళ్ళి కూర్చుంటాను, నేను వెళ్ళి కూర్చుంటాను. పాప ఈ రోజు గ్లామర్ గా ఉన్నా. థ్యాంక్ యూ. నీ గ్లామర్ గా ఉన్నా, కొంచెం మేకప్ వేసుకో. విడిపోయారు, ఓకే. కానీ ముందు ఎవరు వస్తున్నారు? ఆడపిల్ల రాదు, మగోళ్ళు. మీరు వెళ్ళండి. తెలుసు నువ్వు ఆడోడివి, నువ్వు రావని. మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? లేవు. లేవా? అయితే మీరు మూడు సెల్ ఫోన్లు ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోండి. మీ మొక్కలు కనిపించలేదు, మాకు మొక్కలు కనిపించలేదు. మాకు మూడు కాదు నాలుగు, నాన్నయ్య కూడా ఆన్ చేసుకుంటాడు. రే కొంచెం జరుగు, పాపకు సోఫా సరిపోతున్నట్లేదు. పాప మా తరపు నుంచి మా పులు వస్తున్నాడు. జాతిరత్న
గానాల్లో ఇమాన్యుయల్ తరపు నుంచి ముందుగా మీ అందరిని నవ్వించడానికి వచ్చేస్తున్నాడు శ్రవణ్. నేను కంటెంట్ చేసే ముందు ఒక మంచి వ్యక్తి గురించి చెప్తా. దీపావళి రోజు మావిడాకులు కట్టుకున్న ఏయన ఆకులే కాదు పొగాకులు కట్టింది. శ్రీముఖ అక్క అయితే పెద్ద మంచిది. ఓ రోజు ఇట్లానే కుర్చీలో కూర్చొని నవ్వుతాను మూసలు తినట్టు. ఆ నవ్వులా దగ్గుతాంది అలా తుమ్ముతాంది. ఎందుకు ఇట్లా చెప్తానో అన్న, కరోనా వచ్చినట్టు దగ్గితే కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది, అందుకే వ్యాక్సిన్ వేసుకొని దగ్గుతాను, అప్పుడు వ్యాక్సిన్ స్ప్రెడ్ అయ్యి కరోనా చచ్చిపోతుంది. ఇలా మన కంటెంట్ ఏంటంటే ఖాళీగా ఉన్నాడు కష్టాలు ఎట్లుంటాయి, ఆ ఖాళీగా ఉన్నది నేనే. రాత్రి 11 తర్వాత వచ్చే కోరికలు లాంటివి, అవి ఎవరికి చెప్పుకోలేము అట్ట అని దాచుకోలేము, అట్లుంటాయి. శత్రువులు ఎన్నో ఉన్నారు మీ ఇంటి చుట్టుపక్కలనే ఉంటారు. ఇట్లనే ఎవరో షాయ్ తాగుతున్నా వాంటీ వస్తుంది. ఈ వెంకట బిడ్డకి సర్కారు నౌకర్ వచ్చింది, నీ కొడుకు సిగ్గుమానం లేకుండా షాయ్ తాగుతాను. వీడు మమ్మీ కిచెన్ లో ఉంది అయినా నాకెందుకు తిని పోతాను. ఎవడు అడిగిండు అది పెద్ద మనిషి అయితే దానికి ఉద్యోగం వస్తుంది. చెప్పిందంటే చెప్పి నాకెందుకు తీ అంట, మళ్ళీ ఇది పోదు కిటికీలకి వెళ్ళి ఏమైతుందని చూస్తుంది గుడ్లు వేసుకొని మిట్ట మిట్ట. ఈ అన్నిన్నాక మా అమ్మ ఉంటుందా అత్తది, ఇన్నావా అని అంగనాశి అన్ని మాటలు అంటుందా, ఇన్నావా అది అన్ని మాటలు అంటే సాయట తాగబుద్ది అవుతుందిరా. ఇట్లా ఇంకోసారి ఇది ఇంటికి వస్తే దీనికి 5,000 రూపాయల పూజ. ఓ రోజు ఇట్లనే ఒకడు వస్తాడు సంచి వేసుకొని అన్ని నుంగురాలు వేసుకొని కట్టె పట్టుకొని ఇట్లా వస్తాడు కరెక్ట్ మా ఇంటికి రాగానే ఉన్నది ఏమో ఉన్నది దరిద్రం ఉన్నది ఉన్నది నేనే. ఇది మా ఇన్నాకుంటాడా గేట్ తీసుకుంటాడు ఏమున్నది ఇలా దరిద్రం ఉన్నది నీ కొడుకు పట్టిన దరిద్రం ఉన్నది, నువ్వు ఎన్ని పైసలు సంపాదించినా వేస్ట్, ఈ ఉంగరం పెట్టుకో మీ కొడుకు ఉద్యోగం దానంతట అదే రాని కదన్న టైలెట్ ఉద్యోగం. ఆడంటాడు ఈ పచ్చ రత్నం పెట్టుకుంటాడు, జాతి రత్నానికి రత్నాలు అమ్ముతాడు. మీరందరూ పెళ్లిళ్ళకి పోతారా, పెళ్లిళ్ళు పెద్ద మంచి ఫంక్షన్లకు పోతారా మీరు? పోతాం. నేను కూడా పోతా, తిననీకి పోతా, కానీ నా దరిద్రం చుట్టుకుంటే ఎట్లుంటా చూడు. కరెక్ట్ అన్నం తింటానా, పప్పు ముద్ద నోట్లో పెడుతున్నా, ఒక అంకుల్ వాడు వస్తాడు. ఏం చేస్తానో తింటానా, ఏం పని చేస్తానో చెత్తన. ఇది అడగడానికి నువ్వు పెళ్లికి వచ్చినావా? పెళ్లిలో ఒక గ్యాంగ్ ఉంటది, అంకుల్స్ గాల్ గ్యాంగ్, షెడ్డి గ్యాంగ్ లకి ఇది ఒక గ్యాంగ్ ఉంటది. ఇస్త్రీ బట్టలు వేసుకొని పెన్ను పెట్టుకుని ఇట్లా వస్తారు అద్దాలు పెట్టుకుని. ఖాళీగా ఉన్న ఇలా టార్గెట్, ఆ టార్గెట్ నేనే. జనరల్ గా అందరికి మీకు అందమైన అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? ఈ అంకుల్ గాలకు మాత్రం నన్ను చూస్తే ఈయన ఆనందం ఎట్లుంటుంది తెలుసా? కాక మీద ఉన్నానికి కన్నెపూరి దొరికినట్టుంటది. ఇంట్లో ఖాళీగా ఉంటే అన్ని పనులు చేయాలి, నీళ్లు తేవాలి, పాల ప్యాకెట్ తేవాలి, పిండి ప్యాకెట్ తేవాలి, అన్ని తేవాలి. ఓ రోజు ఇట్నే మా నాయన నీళ్లు తెమ్మన్నాడు. నాయన బండి తాళం ఇయ్యన్న. బండి తాళం ఎందుకు? నీకు నీళ్లు తెస్తానా నాన్న? పెట్రోల్ పుణ్యానికి వస్తాందా, కూర్చొని తినటం నీకేం తెలుసు, పెట్రోల్ మీరు కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది. సరే అని సైకిల్ పట్టుకుని పోయినా. సైకిల్ ఎట్లుంటది తెలుసా? అది పార్క్ చేస్తే ఎట్లుంటది తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో మీ ఫోటోలు ఉంటాయి చూసినాం ఇట్లా. ఈ సైకిల్ మీద నేను పోతుంటే కచ్చా బాదాములు అమ్ముకుంటా సుమారు సుమారు కచ్చా బాదం. ఇట్లానే ఉంటాయి సైకిల్ మీద పోతా నేను. మీరు అందరు సినిమా పోతారా? పోతాం. నేను కూడా ఇట్లానే సినిమా పోదామని ఓ రోజు మా నాయన పైసలు అడిగిన. నాయనా 100 రూపాయలు ఇంకే మింగ నీకు మెతుకు లేదు కానీ దేక నీకు పాలరాతి కావాలా నీకు, కూర్చొని తినటం నీకేం తెలుసు పైసల విలువ, కష్టపడి సంపాదిస్తా తెలుస్తుంది. ఇదన్నీ కాదు నాయన, నువ్వు ఎందుకు పిసినారు లెక్కలు చేస్తావు? ఎవడా పిసినారి? పిసినారి కాదు, కోరికలు అదుపు చేసుకోవాలా, పైసలు పొదుపు చేసుకోవాలన్నాడు. పొదుపు అంటే గుర్తొచ్చింది, చిన్నప్పుడు ఒక పాయింట్ కొనిచ్చింది, అది కూడా పొడుగుది కొనిచ్చింది. మొన్నటిదాకా 3x4 అయింది, నిన్న షార్ట్ అయింది, రేపు ఎల్లుండో బికినీ అవుతుంది. నేను కూడా మాల్దీవ్స్ పోయి పూజా ఎగ్ లెక్క ఫోటోలు దిగుతు ఇట్లా #మాల్దీవ్స్ బీచ్ అని. ఒకసారి ఊహించుకుంటున్నాంరా నిన్ను బికినీలో. వాడినే అలా ఊహించుకుంటే ప్రసాదాన్ని అయితే ఎలా ఉంటాడు ఊహించుకోండి. అడిగి బికిని బియ్యం బస్తాలతో కొట్టాలి. అన్న మీరు అందరు చికెన్ తింటారా? ఏ తింటాం. అంటే నేను బట్ట రాలేదు అడుగుతాను. నేను కూడా ఒకరోజు చికెన్ తిన్నామన్న మా అమ్మ దగ్గరికి పోయి, అమ్మా
ఏంద్రా చికెన్ కావాలి పని చేయడానికి బువ్వ వేచుడే ఎక్కువ చికెన్ అని వెనక నుంచి మా నాయన ఏం కావాలట చికెన్ కావాలట పోరానికి చికెన్ కావాలి నీకు తుడుచుకోనికి తువ్వాల లేదు కానీ ఊగా నీకు ఉయ్యాల కావాలా సరే చికెన్ అది కానీ కోడిగుడ్లు పట్టుకరా అన్నాడు సంతోషంగా పోయిన అబ్బా కోడిగుడ్లు అన్నది తిందామని మా నాయన కోడిగుడ్లు వల్ల ఏరుకొని రా అన్నాడు అరే ఏమన్నా టమాటాల వంకాయల పుచ్చులు నీకన్నా నీకేం తెలిసిన గుడ్డు విలువ గుడ్డు కాని సరే అని పట్టుకొచ్చిన అమ్మ మంచిగా టమాటా వేసి ఉడకబెట్టి అన్నాడు ఉడకబెట్టుడు కాదు 10 ఉల్లిగడ్డలు పోయి 2 కోడిగుడ్లు వేసి అన్నాడు మా రూమ్ లో అయితే 12 ఉల్లిపాయలు కోసుకుంటాం అర కిలో చేస్తాడు 2 మగ్గులు పోతాడు నీళ్ళు మరి నా పిల్లలు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఏమన్నా చిన్న గడుపులో ఓ కోటి ఎంత ఉంది ఇక ఇంట్లో మనకంటే చిన్నోళ్ళు ఉంటారు కదా చెల్లెలు అక్కలు తమ్ముళ్ళు వాళ్ళు పని చేసుకుంటే మనం ఖాళీగా ఉన్నాం అనుకో ఆ గోసలు మామూలు ఉండవు సిగ్గు లేదు నీకు ఆడు పని చేస్తాడు అని బండి గడుపుపో అంటాడు నేనెందుకు గడుగుతాను బండి నేను గజ్జోగన్ అయితే ఆయింట్మెంట్ ఒకటి రాస్తాడు జనరల్ గా మీరు ఇంటికి లేట్ గా పోతారు అప్పుడప్పుడు పోతారు కదా నేను కూడా ఓ రోజు ఇంటికి లేట్ గా వచ్చిన గేట్ తీసినట్ల మెల్లగా పోయినా మా నాయన వచ్చింది 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 కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తారు బెల్ట్ పట్టుకొని మా నాయన వచ్చింది 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 దొంగ వచ్చిండు ఇటోగోలు ఇటోగోలు ఉంటారు నేను మధ్యలో ఉంటా ఏడికి వేణావు ఏడికి వేణావు ఇద్దరు ఒకటే డైలాగ్ ఇలాగ తెలుసు నేను ఏడికి వేణావు అబద్ధం చెప్పినది అంతా నిజం చెప్పినది అంతా మీరు కొట్టాలని ఫిక్స్ అయ్యారు కొట్టు ఇద్దరు కలిసి కొడితే తట్టుకోనికి సల్మాన్ ఖాన్ బాడీ కాదు ఒక్కళ్ళు ఒక్కళ్ళు కొట్టిర్రు అన్న మా నాయన చూసినావా ఇడు ఈపు మీద టైటిల్ వేసుకున్నాడు అయి టైటిల్ కాదు నాయన పోయిన వారం నువ్వు వచ్చిన బెల్ట్ దెబ్బలు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ శ్రవణ్ అద్ర కొట్టేశావు చాలా బాగా చేసావు ఏమన్నా జాత్రత్నం నేర్కొచ్చినావా నువ్వు అసలు నెక్స్ట్ బాంబుని పంపిస్తా ఏ బాంబు చి పుష్ప మీరు మగోళ్ళరా ఆడపులే తెలుసురా మీరు ఆడోళ్ళని మాకు తెలుసు రే చూసావా ఆ కంటే కొంచెం అన్న పోటీ ఏంట్రా చాలు కొంచెమా అరే మీరు అందరి దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయమ్మా కడుపు నొప్పి నీ దగ్గర ఉంటాయి కదా షుగర్ ఇచ్చేయి పోతుంది మేము చేస్తాం నవ్విస్తాం చూడు అందరిని ఓకే థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ శ్రవణ్ కి గట్టిగా చప్పట్లు టైమింగ్ కి పోటీగా కంటెంట్ కి సాటిగా నీ తరపు నుంచి ఎవరు వస్తున్నారు ఒక్క పంచన్న మావుడి పోటీగా ఏంటి అదేంటి తుడుచుకోనికి తువాల లేదు కానీ ఊగనికి ఉయ్యాల కావాలి తువాలన్న తెచ్చుకోండిరా మీరు తుడుచుకోవడానికి లేదని మాకు తెలుసురా రే అరే అన్ని కాదురా మీరు చేశారు కదా మా అమ్మాయి చేస్తే మీరు నోటి మీద వేలేసుకుంటారు సరే చూద్దాం ఓకే సో వచ్చేస్తుంది మనందరిని నవ్వించడానికి నూకరాజ్ టీం తరపు నుంచి గీతికా ఒక ఎమోషన్ గురించి మాట్లాడదాం అనుకున్నా నేను ఎప్పుడైనా హారర్ ఫిలిమ్స్ ని థియేటర్ లోనే చూస్తానండి ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఫిలిమ్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఎమాన్యుయల్ మీద తల మీద ఉన్న జుట్టు లాగానే ఉందో అర్థం కాదు లేదో అర్థం కాదు ఉండి ఉన్నట్టే ఉంటది ఆ డైరెక్టర్ కూడా ఏమనుకుంటాడండి నాకు అర్థం కాదు ఇప్పుడు చచ్చిపోయినోడు ప్రతి గబక్కుని వెళ్ళి మ్యూజిక్ క్లాసెస్ లో జాయిన్ అయిపోయి నాకు ఒక ఆర్ఆర్ నేర్పించు నాకు ఒక మ్యూజిక్ నేర్పించు అంటాడా ప్రతి దయ్యానికి ఒక ఆర్ఆర్ ఉంటది దయ్యానికి ఆర్ఆర్ అనగానే పాడటం స్టార్ట్ చేసింది ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఉంటది వీళ్ళు సిటీలో ఉన్న టూలెట్ బోర్డ్స్ అన్ని వదిలేసి అందరు పీస్ కొట్టే ప్లేస్ లోనే పీస్ వస్తుందని చెప్పి ఊరు చివర అందరూ పీస్ కొట్టే ప్లేస్ లో పీస్ వస్తుందని అందులోనే దిగబడతారు అక్కడ ఖచ్చితంగా ఒక వాచ్మెన్ అయితే ఉంటాడండి వాడు ఎందుకుంటాడో ఎవడి కోసం ఉంటాడో అర్థం కాదు మళ్ళీ తరతరాల నుంచి ఉంటాడు మళ్ళీ వచ్చి వెళ్ళేవాడు అల్లిస్తాడా ఆహా ఒక డైలాగ్ వేస్తాడు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవ్వరు ఉండట్లు మరి దేనికి కాపలా కాస్తున్నారా నువ్వు వీడింతే ఇక సినిమాలో మళ్ళీ ఎక్కడ కనపడ్డు లోపల చచ్చిపోతున్నారు మొర్రు అన్న ఇది గేట్ దాటి లోపల రావడం ఇంకెక్కడే కనిపించదు దీనికి మాత్రమే ఆ వాచ్మెన్ ఉంటాడు పనికి మాలిన క్యారెక్టర్ లో ఈడొకడు ఆ సినిమాల్లో మా షోలో ఇలాగా
లోపలికి వెళ్ళినప్పుడు వెంటనే దయ్యాలే రాదు. అదేం చేయాలి, వచ్చామా చంపామా పట్టుకెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలా? అది అలా చేయదు. వచ్చి దావుడు మూతలు ఆడుతా ఉంటది, దావుడు మూతలు ఆడుతా ఉంటది. అప్పుడు దాకా బానే ఉంటది మొత్తం అంతా పగలంతా. రాత్రి కరెక్ట్ గా హీరోయిన్ మిర్రర్ లోకి దూకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం జప్పమని అనకనిచెల్తుంది, సుప్మని వెళ్తుంది. అరే నువ్వు అంత ఫాస్ట్ గా వెళ్తే నువ్వు దయ్యానివా ఏదైనా పురుగువా ఏమనుకోవాలి? పోనీ అప్పటికి హీరోయిన్ అడుగుతుంది ఎవరు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు చెప్పేసేవచ్చుగా, నేను దయ్యాన్ని, ఇది నా ఇల్లు, భయపెట్టాకొచ్చాని అప్పుడు కూడా చెప్పదు. అది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక 4-5 రోజులు అష్టాజమ్మ తొక్కుడు బిల్ల రగడు మొత్తలు అన్ని ఆడుకుంటారు చెప్దామని చెప్పి అక్కడతో ఫస్ట్ ఆఫ్ అయిపోద్ది. ఇక సెకండ్ ఆఫ్ స్టార్ట్ అయితే గానీ భూత వైద్యుడిని పిలవాలన్న బుద్ధి రాదు ఈ గొర్రెలకి. న్యాయం చేయలేకపోతున్నాడు. శ్యామ్ గారు, దీపిత గారు, సారీ, న్యాయం చేయలేకపోతున్నాను, సారీ. ప్రసన్న అన్న సీరన్న క్షమించడా? ఈ భూత వైద్యుడు కూడా అలాగే ఉంటాడంటే, ఇందాడు మన ప్రసాదాన్ని చూపించినట్టు అంతే భయంకరంగా ఉంటాడు అనమాట. వస్తాడు, ఫస్ట్ వచ్చి ఉంది ఉంది అని, ఉంది కాబట్టే పిలిచావు నిన్ను. ఇక్కడ దాకా బానే ఉందండి. వచ్చాడు, కూర్చున్నాడు, పూజ చేశాడు, అంతా అయిపోయింది. దయ్యాన్ని చూడంగానే వాడు బేబీ సీటర్ లా ఫీల్ అయిపోతాడు. కథ చెప్పు నాకు ఇప్పుడు, కథ చెప్పు నాకు ఇప్పుడు. ఇలా ఇలా రకరకాలుగా భయపెట్టేస్తా ఉంటారు. చూశారా, చిక్కు తెచ్చుకోండి కొడక. గీతిక సూపర్, ఇంతకు ముందు అసలు అంటే ఇది స్టాండప్ కామెడీ ఫస్ట్ టైం చేసావు కదా, ఏం చేస్తూ ఉంటావు? నీ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్? నా బిడ్డ సాఫ్ట్వేర్ చేస్తూ కామెడీ చేసింది. ఒరే నీ బిడ్డ సాఫ్ట్వేర్ రా, పానీపూరి. ఇలా ఇలా అనుకుని ఇలా చేస్తానే కంటెంట్ రాస్తా ఉంటాడు. ఎరా పీపుల్స్ ఫన్ పార్. గుడ్ జాబ్ గీతిక, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఇమాన్యుయల్, మీ పానీపూరి బండి ఉండి పిలుస్తా. బండి తెచ్చావా? పానీపూరి బిందులు తెచ్చాడు, పానీపూరి బండి తరది కాదు. బయట చిన్న చిన్న మ్యాజిక్లు చేస్తూ బ్రతికేవన్నాక ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాను. మీరందరూ సపోర్ట్ చేస్తే మీకు మ్యాజిక్ చూపిస్తాను. అవి షాకులు కొట్టే పెన్లు అవి అయితే నేనైతే నీకెక్కడ దిగుతా దక్కిది. మీరందరూ సపోర్ట్ చేస్తూ క్లాప్స్ కొట్టి అందరూ నవ్వుతే పెన్నని గాల్లో లేపుతా. చాలు చాలు, మ్యాజిక్ లేదు ఏం లేదు, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాను, ఇలాగే సపోర్ట్ చేయండి. మ్యాజిక్ కొత్త ఎక్కడెందుకు ఉంటాను అక్క, సుధీర్ అన్న లాగా ఈవెంట్లు చేసుకోనా? వాడు చేయబోతున్నా పాపా, నేను చేస్తా మ్యాజిక్. ఏ నీ వల్ల అయితే రెండు తెచ్చేసుకుని. హైదరాబాద్ లో రెండు అందాలను చూశాను, ఒకటి కేబీఆర్ పార్క్ లో నెమల్ని, నెక్స్ట్ సెట్ లో మా శ్రీముఖి అక్కనే. కానీ నా కంటెంట్ లో ఇదే పెద్ద జోకు. నా తల్లిదండ్రులు సండే రోజున స్వాతి బుక్ లాంటి వాళ్ళు, వారానికి ఒక్కరోజైనా నెదవని తిట్టేవారు. కానీ మా క్లాస్ టీచరు టీవీ న్యూస్ లాంటి వాడు, ఎదవనే పదాన్ని స్క్రోలింగ్ లేసినట్టు. ఒక రోజు నేను బస్ స్టాప్కి వెళ్ళాను, ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎవరెవరు పరకపోతారా అని చెప్పేసి. నా దరిద్రం కొద్ది అక్కడ అమ్మాయి లేకపోక మా క్లాస్ టీచర్ ఉన్నాడు. సరే చూసిన తర్వాత వెళ్ళకపోతే నా మీద పడి ఎడతారని చెప్పేసి, అయ్యి సార్ ఎలా ఉన్నారన్న? ఒరే బాగున్నానరా, నువ్వు ఎలా ఉన్నాడు? సార్ బాగున్నాను సార్ అన్న. నిన్ను చూస్తుంటే మన స్కూల్లో బ్లాక్ బోర్డ్ అని చూస్తున్నట్టుందిరా అన్నాడు. నాకు మాత్రం మంచిని సత్యనారాయణ గారు గుర్తొస్తారా? కాసేపు ఆగిన తర్వాత మా సార్ అన్నాడు, ఏదేమైనా సరే ఆ రోజుల్లో సరదాలే వేర్లేరన్నాడు. అసలు ఇది ఏమంటాడని చెప్పేసి, ఏ సార్ మీరు ఇంది టీచర్తో స్టాఫ్ రూమ్లో చేసినాయా అని అడిగా. దానికి మా సార్ కళ్ళల్లో ఆనందం ఉంది భయ్యా, ఇంట్లో ఎవరో లేనప్పుడు వీడియో చూస్తుంటే సెల్లలో ఉండాలని సనీలి అని బెడ్రూమ్లోకి వచ్చేస్తే మనకి ఎంత ఆనందం. అబ్బాయిలు ఊహించుకోండి ఒకసారి.
వచ్చింది తర్వాత ఏంటన్న స్కూల్లో టీచర్లు హోంవర్క్ గురించి అని అడగడం మర్చిపోతారేమో కానీ రోడ్డు మీద కనబడితే పెళ్ళి అయిందా లేదని అడుగుతారు. పెళ్ళి అయింది సార్ అంటే నీకెవడరా పెళ్ళి చూడు అంట. పెళ్ళి అవలేదు సార్ అంటే ఎలా బేవర్స్గా తిరిగితే ఎవడ పెళ్ళిని ఎత్తాడరా అంట. అది ఇది కాదని చెప్పి సార్ నాది లవ్ ఫెయిల్యూర్ సార్, అమ్మాయి నన్ను మోసం చేసి వదిలిపోయిందని చెప్పాను. దానికి మా సార్ ఒరే వెళ్ళాలి ఇంట్లో చెప్పుండాల్సిందిరా, లవ్ అంటే షాజహాన్ రా తాజ్ మహల్ కట్టాడు అన్నారు. ఇంట్లో చెప్పడానికి ఇది ఏమన్నా 1983లో కపిల్ దేవ్ గారికి వచ్చిన గొప్ప షాజహాన్ తాజ్ మహల్ కట్టాడంటే శ్రీముఖి లాంటి అక్క దొరికింది కాబట్టి తాజ్ మహల్ కట్టాడు. పైమ లాంటి దొరికింటే తీసుకెళ్ళి కరెంట్ దమ్మా. టీతో మాట్లాడుకుందామని టీ షాప్ దగ్గరికి తీసుకెళ్ళాను. టీ షాప్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ వస్తుంది ఈ అందగత్తికి టాపిక్? నీకంటే 2 సంవత్సరాలు చిన్నదే, మా ఇంటి పక్కన ఒక అమ్మాయి నెలకు 30,000రా శాలరీ అన్నాడు. వీళ్ళు ఉన్నారా నేళ్ళలో స్కూల్లో ఏదని అడగడం పాపం. సే నేను డాక్టర్ అవుతాను సే, నేను ఇంజనీర్ అవుతాను సార్, అవన్నీ అవుతారు లేరో తెలియదు కానీ అలాంటి ఏదో ఒక మాత్రం ఖచ్చితంగా పిల్లం అవుతుంది. అప్పట్లో భారతదేశంలో సరైన బలగం లేక బ్రిటిష్ వాడు వచ్చి కోహినూర్ వజ్రం పట్టుకెళ్ళాడు. కానీ ఇప్పుడున్న ఈయన తీసుకెళ్ళి అప్పట్లో బార్డర్లో పెడితే కోహినూర్ వజ్రం కాదు కదా, కరీం కట్ కూడా పట్టుకెళ్ళాడు. ఎవరే మీ ఫ్రెండ్ అని చూసి నేర్చుకోరా అన్నాడు. ఆ కళ్ళ ముందు నా ఫ్రెండ్ అని నాతో పైగా నాతో తిరిగి బేవర్స్ కానీ పొగుడుతుంటే రేపో మాపో ప్రపోజ్ చేద్దామని అమ్మాయి పొద్దున్నే వచ్చి రాఖీ కడితే మనకి ఎంత మండుందో. కవర్ చేసుకుని మరి సార్ బస్సుకి లేట్ అవుతుంది కదా, ఎప్పుడు చూసినా అమ్మాయిల బస్సు ఎప్పుడు వస్తుందని చూసి ఉన్నా బస్ స్టాప్ లో. ఫస్ట్ టైం మా సార్ వెళ్ళిపోయే బస్సు ఎప్పుడు వస్తుందా అని చూసి మా సార్ వెళ్తూ వెళ్తూ మాట అన్నాడు. ఒరే నువ్వు ఎప్పుడైతే బాగుపడతావు అప్పుడే నిన్ను అందరూ పట్టించుకుంటారు, బేవర్స్ గా తిరిగినంత కాలం ఎవడ పట్టించుకోరా, ఆ నిన్ను చూసి నేర్చుకోరా అన్నాడు. మా సార్కి తెలియంది నాకు తెలిసింది ఏంటంటే శ్రీముఖి యొక్క ఎంతకంటే సన్నంగా అవడం నేను బాగుపడ్డ జన్మకు జరగదు. మీ అందరికి ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను భయ్య, సెకండ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తూ పోస్ట్ పెళ్ళాను కానీ దొరికిపోయినా పర్లేదు కానీ నాలా బేవర్స్ గా తిరుగుతూ మాత్రం క్లాస్ టీచర్ దొరకండి. సూపర్, అసలు ఏమన్నా చేసినావా అంటే ఆ కాన్ఫిడెన్స్ గానీ అసలు ఫస్ట్ టైం చేసినట్టు అనిపించలే. మమ్మల్ని పొగుడుతున్నా ఈ అందగత్తలు ఉన్నారే, అది పొగడతా తిట్టా కూడా అర్థం కాలేదురా మాకు. ఫ్లో సూపర్ గా ఉండింది, వీడికి మాత్రం అనాలి జాతిర్రా. మా జగదీష్ గారు చేసింది ఆడవాళ్ళకి నచ్చిందా లేదా? ఒక్క నిమిషం మాకు, మాడపిల్ల చేసింది నచ్చింది మీకు? అరే జగ్గు, ఆ జగ్గులో నూనె ముంచి అడుగు తాగిపి చెప్తా ఫస్ట్. పెద్ద బాబు చిన్న బాబు మీరు కొట్టుకుంది చాలు, ఎవరు బాగా చేశారో చెప్తారు కదా. సైరన్ వచ్చిన ప్రతిసారి భయపడకండి రా, ఇంతటితో మన హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అప్పుడే రండి పైకి. ఏమ ప్రసాదాన్ని చేయిపోయాక ఇంత తొందరగా అయిపోయిందా? కాంపిటీషన్ ఇచ్చారు 2 టీమ్ వాళ్ళు, కానీ ఇంకెందుకు లేట్, ఫస్ట్ వాళ్ళ జడ్జ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ టీమా ఆ టీమా గెలిచింది తెలుసుకోవాలంటే మీ దగ్గర టికెట్లు ఉన్నాయి, అక్కడ బాక్సెస్ ఉన్నాయి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి బబ్బా చేస్తారు. ఎవరి కంటెంట్ అయితే ఎక్కువ నచ్చిందో వాళ్ళు మీ టికెట్స్ ని వాళ్ళ బాక్స్ లో వేయండి అనమాట. దాన్ని బట్టి ఈ రోజు విన్నర్ ఎవరో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో డిసైడ్ అవుతుంది. డెఫినెట్లీ మా పానీపూరి గెలిచింది. చూడు వెళ్ళండి. పెద్ద బాబుది 49 టికెట్లు, అవన్నీ 28 ఉంటాయి ఇంక చాలే. కంగ్రాచులేషన్స్ ఇమాన్యుయల్ అండ్ టీమ్. మరి ఇద్దరిలో ఎవరిని బెస్ట్ పర్ఫార్మర్ చేద్దాం అనుకుంటున్నాం? ఇంకెవరు ఉల్లిపాయలు తరిగినట్టు తరిగిన వాళ్ళని మా పానీపూరి బండోడు జగదీష్.